ఏంటయ్యా సున్నం సుబ్బారావు ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. కాదు సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను, రేపు మేస్త్రి ఎంత రాదు చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు, ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏదో అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏది ఇంత ఇల్లు అండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు మరి దానిలో సగం అయితే? 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే? 2.5 లక్షలు అవుతుందండి. బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే పంజడ కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పందెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌకర్య అయిపోద్దండి. నీలాగా అండి టవలేసుకొని బనీ వేసుకొని నిక్కరేసుకున్నా అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి. ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుంది చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. లోపల కూర్చున్నాం. ఇది పెట్టుకోండి. మీకు కంగారు ఎక్కువండి నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి, సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవే. అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తాను. మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి, గుమ్మడికాయ కట్టే వరకు అండి. కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షల ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు అలిపిరి వెళ్తావు బాబు. రిక్షా మీద 5 రూపాయలు అవుతుంది. నా సైకిల్ అయితే జస్ట్ 1 రూపీ. సైకిల్ మీద ఎవరు ఎలా బాబు? ఇటువంటి బాబు అలిపిరి అలిపిరి చాలే పోమ్మా, 5 రూపాయలు తక్కువ అయితే మాకు ఎట్టదు. హలో మేడం. హలో. ఏమిటంత నీరసంగా నడిచెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి, రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. పోనీ నా సైకిల్ మీద ఎక్కండి. మీకు ఎందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఉత్తర్వు చేయకూడదు కదండి, అందుకని నామినల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి. అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి. అదేమిటి ఇచ్చారు కదయ్యా? నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. ఏట్ ఉంది తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత ధ్యేయం. ఈ ఓసీ పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు, అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 150,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో, అంతా పులిహార దేవుడికే తెలియాలి.
అయినా మగవాడంత పిసినారగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయల రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు. పర్లే చెప్పండి. మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి దాన్ని కావాలనుకుంటున్నాను. దిగండి. చెగనండి. సేమ్ పొజిషన్, సేమ్ సిచువేషన్. మనిద్దరం ఎలా కలిసిపోయామండి పాలు నీళ్ళలాగా. పాలు నీళ్ళ? అది భార్యాభర్తలకు వాడాల్సి ఉపానం అండి. ఓ సారీ పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఎవరన్నా పట్టండి. ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తి అవుతుంది. రాతి పెట్టే కార్యక్రమం కూడా జరుగుతాడా? పెడతాను బాబాయ్, నన్ను బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో కనీసం కప్పు దాక్కూడలేదు కదా అన్నాడు బాబు. కొత్తగా మేకలో నుండి 1 లక్ష రూపాయలు అడ్డీ అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి, ఇంకో 50 వేలు చూసుకొస్తే టాపులు వేసిపోతండి. ఉరే, నేనున్నాను కదా, నేనున్నాను కదా, నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరే, నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు. పైన ఉంచావు, పైన ఉండాలంటే వెళ్ళిపోతావేంటే బాబు? అయ్యో, ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. ఏం మాస్టర్, కారు కట్టగా నడుస్తారు, ఇంకా చెప్పరాలదా? చూడు బాబు, నేను నిన్ను నాచు కంపు కొట్టే నీచు వెధవ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 250,000 రూపాయల వైట్ మనీ పోసుకొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారి నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు రాదు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా. బాధపడతా, అందుకే అలా అన్నావు. కానీ నువ్వు పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8.5x12. 8.5x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక పాదరప. ఎవరనుకున్నారండి ఇంటి ఓనర్స్ అండి బాబు? నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8.5x14 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడిమావిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు, ఈ డ్రైవరు నా చరాస్తి. నిన్ను తోకతగిన గజ్జి కోతి నాకు అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా? సహజంగా బాధపడతావు. కానీ నేను అలా అన్నా, వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్ర గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటానరా? ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా బాబు, దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు, అది. అయ్యో, జాత కలిగితే నేను ఎంటికలు కలిపోతాను నాయన. బాబు, ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగామంటే దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడు కొండల వాడ. అలాగే వెంకటరమణ. అని బాబు జాగ్రత్త. అలాగే బాబు. అయ్యో అయ్యి బాబాయ్, పడిపోతుంది బాబాయ్. అయ్యో బాబోయ్, ఈ పరీక్ష పెట్టావే నాయన. అమ్మో అయ్యో, మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటా అనుకోలేదు నాయన. అమ్ము అయ్యో అయ్యి బాబాయ్, బాబాయ్ బాబాయ్. అయ్యో అయ్యో, దేవుడు ఏడు కొండల వాడ వెంకటరమణ. అయ్యో, ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన. దోషంలో ఎన్ని ఉంటాయి అనుకోలేదు నాయన. దోషం నాక బిల్లింగ్ కదా నాయన. అయ్యో అయ్యా, ఎన్ని చుట్లు తిరగాలి నాయన? 3 బాబు. 3 సార్లు? ఇంకో 5 సార్లు పెట్టకపోయావు. అయ్యో అయ్యో, ఇదేం పరీక్ష నాయన?
ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబాయ్? ఆరిపోకుండా చూసుకోను నాయన. అలాగే చూసుకుంటాను బాబు, ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన. మీరు జాగ్రత్త, మీ ఇల్లు జాగ్రత్త బాబు. వారు అక్కడే ఉన్నారా? దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన, మూడు ప్రదర్శనలు అయిపోయినాయి. దేవుడా దా వస్తున్నా, దా వస్తున్నా బాబోయ్, దా వస్తున్నా నాయనా. జాగ్రత్త అయ్యా, అయ్యా అయ్యా. రాజా గారు, ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర, అయ్యో ఇది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎటు వైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూసాగాను. ఏంటా, ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్, ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు, అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతుడిలా వచ్చి. అమ్మా అమ్మా అమ్మా, నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా అమ్మ దైవం చప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు? కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ.